ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం ఫామ్ ఎయిట్ని అంటే ఓటర్ ఐడిలో కరెక్షన్స్ ఉన్నాయి, ఎలా కరెక్ట్ చేయాలో ఆన్లైన్లో తెలుసుకున్నాం. సో ఇప్పుడు వీడియోలో ఓటర్ ఐడి యొక్క ఫామ్ ఎయిట్ లేదా ఫామ్ ఎయిట్ ఏ ఫామ్ సిక్స్ యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా ఏదైనా ఒక అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి మనం సిఈఓ తెలంగాణ .nic.in అనే సైట్ని ఓపెన్ చేయాలి. ఇది తెలంగాణ ఎలక్ట్రల్ అఫీషియల్ వెబ్సైట్. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత స్టేటస్ తెలుసుకోవడానికి ఇక్కడ మన పైన ఆప్షన్స్ కనిపిస్తాయి, హోప్ పీడిఎఫ్ ఎలక్ట్రోల్స్ ఈ రిజిస్ట్రేషన్ సర్చ్ యువర్ నేమ్ అని. సో స్టేటస్ కోసం ఈ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఆప్షన్ కనిపిస్తుంది. దాంట్లో నెక్స్ట్ అసెంబ్లీ కాన్సెన్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత కింద లాస్ట్లో మనకు నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది ఇలా. సో ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత అసెంబ్లీ కాన్సెన్స్, లాస్ట్లో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. సో ఇందులో అప్లికేషన్ ఐడి అయితే అప్లికేషన్ ఐడి, హౌస్ నెంబర్, ఒకవేళ అప్లికేషన్ నెంబర్ ఐడి తెలియకపోతే హౌస్ నెంబర్. అప్లికేషన్ ఐడి అనేది మన ఫోన్కు మెసేజ్ వస్తుంది, లేదా మన ఫామ్ లైన్లో జనరేట్ అయిన ఫామ్ జెట్ అప్లికేషన్ ఫామ్లో కూడా అప్లికేషన్ ఐడి ఉంటుంది పైన రైట్ సైడ్లో. సో హౌస్ నెంబర్తో సర్చ్ చేసినట్లయితే ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ నేమ్స్ అనేది వస్తాయి. అందులో మన అప్లికేషన్ ఐడి దొరకొట్టుకోవడం కష్టం కాబట్టి అప్లికేషన్ ఐడి బెటర్ ప్రాసెస్. తర్వాత మనం ఫామ్ సిక్స్ అయితే ఫామ్ సిక్స్ ట్రిక్ చేయాలి స్టేటస్ కోసం. ఫామ్ సెవెన్ స్టేటస్ కోసం ఫామ్ సెవెన్ ట్రిక్ చేయాలి. సో ఇక్కడ నేను ఫామ్ ఎయిట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటా. సో ఫామ్ ఎయిట్పై క్లిక్ చేశాను. ఆ తర్వాత అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయాలి. అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి సర్చ్ అని ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇలా ఇది డిస్ప్లే అవుతుంది. అప్లికేషన్ ఐడి, నేమ్, రిలేషన్ నేమ్, హౌస్ నెంబర్, ఏసీ నెంబర్, పార్ట్ నెంబర్, ఇది ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. నేను ఆల్రెడీ ముందే వేసాను, ఇలా డిస్ప్లే అవుతాయి. తర్వాత వ్యూ స్టేటస్పై క్లిక్ చేయాలి. స్టేటస్ చెక్ చేయడం కోసం వ్యూ స్టేటస్పై క్లిక్ చేయాలి. సో వ్యూ స్టేటస్పై క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకు మళ్ళీ న్యూ విండోలో ఇలా డీటెయిల్స్ అనేవి మనకు స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్, యూసర్ స్టేటస్, సో అప్లికేషన్ ఐడి మనం ఇక్కడ ఏం ఎంటర్ చేసాం, F8151-6469. సో దీని స్టేటస్ అనేది డిస్ప్లే చేసింది. నేమ్ డిస్ప్లే, స్టేటస్ అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్. సో అప్లికేషన్ డేట్, సబ్మిషన్ డేటు అండర్ వెరిఫికేషన్. రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఈసీఆర్ సెంటర్ కలెక్ట్ చేసుకోవడానికి పిక్ కార్డ్ కలెక్ట్ చేయడం కోసం ఆ డేట్ ఇవన్నీ డిస్ప్లే చేస్తుంది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి హౌ టు వీడియో అప్డేట్స్ కోసం లిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఒకవేళ మీకు ఇటువంటి హౌ టు వీడియోస్ మీకు ఏమైనా కావాలనిపించినా కామెంట్ మెయిన్లో టైప్ చేయండి, నేను వాటిని రెడీ చేసి వాటి లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ మెయిన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ మెయిన్లో టైప్ చేయవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.